సాధారణంగా నిర్మాతగా మారితే చేతులు కాలతాయి అంటారండి. ఇప్పుడు మీరు నిర్మాతగా చేసినారు, తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చారు, రిస్క్ చేస్తున్నాం మనకు చేతులు కాలతాయి అనే భావన కానీ ఏమీ లేదా మీకు? ఒక్కటే సార్, రామానాయుడు గారు చేశారు, నేను రామానాయుడు గారిని చూశాను, ఆయన వర్క్ స్పాట్లో చూశాను. ఆ పొద్దునే క్యాప్ వేసుకొని వచ్చి నిలబడేవాళ్ళు హైదరాబాద్లో, నాయుడు గారు వచ్చేస్తుంటారు, నాయుడు గారు వచ్చేస్తుంటారు అనే ఒక టాక్ ఉండేది మొత్తం యూనిట్లో. 7 గంటలకు ఏదో 8 గంటకో 9 గంటకో అనుకుంటే ఆయన అందరికంటే ముందు వచ్చి నిలిచినవాళ్ళు, ఫస్ట్ షాట్ అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. ఇన్ని గంటకు తీయాలంటే తీయాలి. ఈరోజు ఆ కమాండ్ పోయింది. ప్రొడ్యూసర్ అనేవాడు వస్తే ఆయన సెట్లోంచి బయట పోమనండి, అనవసరంగా మాకు టెన్షన్గా ఉంది అని ఒకరు అన్నారని నేను విన్నా. అదే అవును అంటారు, ఆయన బయట పోమనండి, ఆయన ఉంటే టెన్షన్గా ఉంది అని ఆయన అన్నారని ఎవరో చెప్తే విన్నాను. ఇవి నిజాలు అబద్ధాలు మాకు తెలియనండి. సో జాగ్రత్తగా సినిమా తీస్తే అండి, ఇప్పుడు ఒక 10 కోట్లు హీరోకి రెమ్యునేషన్ ఇస్తున్నాం అని మీరు ఫిక్స్ అయితే ఆ 10 కోట్ల హీరోకి ఒక మార్కెట్ అని ఉంటుంది, సేలబిలిటీ. చిన్నవాళ్ళని తీసేయండి, ఒక 10 క్రోర్స్ దాటిన తర్వాత అది మనం మైండ్లో పెట్టుకొని ప్రీవియస్ సినిమా ఎంత బిజినెస్ చేసింది, ఒకవేళ ఫెయిల్యూర్ అయినా ఎంత బిజినెస్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. సో ఈ హీరోతో ఇంత బడ్జెట్లో మనం పూర్తి చేయగలిగితే సేఫ్గా బయటపడగలగం, కొన్నవాళ్ళు సేఫ్ అవుతారు అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్. ఆ 10 కోట్ల హీరోతో మనం ఒక మ్యాక్సిమం 60-70 డేస్ అని అనుకుని ఆ డైరెక్టర్తో కూర్చొని బ్రేక్ డౌన్ వేసుకొని చక్కగా వెళితే పర్వాలేదండి. 60-70 రోజులు అనేది 170 రోజులు చేస్తే రోజుకు 10 లక్షల చొప్పున ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇది ఎవరు కంట్రోల్ చేయాలి? డైరెక్టర్, హీరో. అది లేకపోతే ప్రొడ్యూసర్ అందరూ చేతులు కాల్చుకుంటారు. అదే మరి ఇంత రిస్క్ జోనర్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారండి కొంతమంది? తప్పదండి, ఎందుకంటే లాస్ డివైడ్ అవుతుంది సినిమాలో. ఇప్పుడు ఒకరి మీద లాస్ పడితే ఈ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో మూసేసుంటారు. ఇప్పుడు ఒక నిర్మాతకు 10 కోట్లు లాస్ వచ్చిందని అనుకుందామండి, ఈ 10 కోట్లు కొన్నవాళ్ళకి కూడా వస్తుందిగా. ఒక డిస్ట్రిబ్యూటర్ కొండంలా 4 కొంటున్నారు, వాడు 4కి అమ్ముతున్నాడు. ఇట్లేమవుతుందంటే లాస్ డివైడ్ అయ్యి సో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళుగా కార్పొరేట్స్ దిగారు, వాళ్ళందరూ 1000 కోట్లు ముందే బ్యాంక్ చేసుకొని ఇందులో లాస్ ప్రాఫిట్ చూద్దామని దిగుతున్నారు. 2 సినిమాలు పోయినా 3వ సినిమా వర్కౌట్ అవుతుంది, అదొక పద్ధతి సో రెండోది మన ఇండియాలో సినిమాకు పోవడం అనేది ఇంకా మారలేదండి. మీకు ఎన్ని టీవీలో చూడండి, ఎన్ని చూడండి, ఆ 4 అవర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది, సినిమా 3 గంటలు, వెళ్ళడం రావడం 2 అవర్స్, 5 అవర్స్, ఇది అది ప్రజలకు బాగా రిలీఫ్ ఇస్తుంది. అందుకని ఇంకా సినిమా ఎప్పటికీ పడిపోదు. కానీ తప్పులు మనం చేయకూడదు, అది పడిపోతుంది లేని నష్టాలు ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడో ఒక రోజు ఒక ఎండ్ వస్తుంది. అలా వెళ్ళకుండా మనం కొంత చక్కదిద్దుకుంటే, నేను విన్నాను కొంతమంది హీరోలు ఉన్నారు మొత్తం డబ్బులు తీసుకోరు, కొంత డబ్బు తీసుకొని రిలీజ్ టైంలో చూద్దాం, మంచిది. అది మంచిదే కదా. ఓకే, తను ఏదో ఫిక్స్ అయ్యారు ఒక అమౌంట్, అంత వద్దు కొంత తీసుకుందాం, కొంత రిలీజ్ టైంలో ప్రొడ్యూసర్కి మనకి చూసుకుందాం అనుకుంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే ఆయనే కదా హీరో మెయిన్. అట్లా కొన్ని జరుగుతున్నాయని విన్నాను. అది మనం కొంతమంది ఏమంటారంటే ప్రొడ్యూసర్లో అసలు ఇదంతా ఎందుకు, మాకు కొంత షేర్ ఇవ్వండి, మేము ప్రొడ్యూసర్గా మేము చేస్తాం సినిమాలు చేస్తాం, మేము లాస్ అవ్వకుండా కొంత 10% మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, నాకు అది నచ్చని విషయం. నువ్వు సినిమా తీసి నువ్వు కష్టపడి నువ్వు అప్పులు చేసి ఓ డీల్ కట్టి ఎంత టెన్షన్ పడి, అన్నిటికంటే టెన్షన్ ఎక్కువ అండి లాస్ట్లో నాకు ఏదన్నా ఇయ్యండి అయ్యా నేను వెళ్ళిపోతాను అనే స్టేజ్కి ప్రొడ్యూసర్ రావడం అనేది దౌర్భాగ్యం. అక్కడ రాకూడదు అది, దానికి ఎవరెవరు సహకరించాలనో. అదే ఆ ప్రొడ్యూసర్కి ఆ పరిస్థితి రాకుండా